నమస్తే, నేను సిరి. మహారాష్ట్రలో చూసినట్టయితే ఇప్పుడు అక్కడ బీజేపీ విజయకేతనం అయితే ఎగరవేస్తుంది. అట్లనే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా తెలంగాణలో కూడా తన విజయకేతనం ఎగరేయాలని ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. మరి నిజంగా ఇక్కడ తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్కి బీజేపీ మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండబోతుంది? ఇప్పటివరకు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైంది. మరి నెక్స్ట్ హవా అంతా బీజేపీదే ఉండబోతుందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తుంటే మహారాష్ట్రలో కూడా బీజేపీ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఏదైతే 2028లో వస్తుందో ఆ ఎలక్షన్స్లో మరి బీజేపీకి ఇక్కడ కూడా ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ ఇక్కడ తెలంగాణలో కూడా తన పాగా వేయాలని చూస్తుంది. సో ఈ 2028కి అది నెరవేరే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే బీజేపీ హవా ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ది అంటే రాహుల్ గాంధీది చూస్తూనే ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా. ఆయన కష్టపడుతున్నాడు, తిరుగుతున్నాడు, చేస్తున్నాడు, కానీ ప్రజలు ఎక్కడ నమ్మే పరిస్థితిలో లేరు. అంటే మనం ఒక విషయం ఇక్కడ మనకు స్పష్టంగా ఒకటే కనపడుతుంది, బీజేపీ అనేది ఓకే మతతత్వ పార్టీ అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు, కానీ ప్రజలు సుఖంగా ఉన్నారా లేదా అనేది. అంటే మనం చూసాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకటి మనం ఈజీగా ఐడెంటిఫై చేసేది ఒకటే ఉంటుంది, అంటే ఎట్లా బాంబ్ బ్లాస్ట్లు జరిగేది. అంటే బాంబే కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, మహానగరాలు కలకట్టా అన్ని చోట్ల కూడా ట్రైన్స్ అని కాదు, అసలు హోటల్స్ కాదు, పార్కులు అని కానీ ఎక్కడని సంబంధం లేదు. ఎక్కడైనా ఒక హోటల్కి వెళ్ళి భోంచేద్దామన్నా కూడా భయపడేటట్టు ఉండేది. సో ఇప్పుడు ప్రశాంతంగా ప్రజలకైతే ఇప్పుడు ఎక్కడైనా ఇండియాలో ఎక్కడ తిరిగినా ఈ వచ్చిన దగ్గర నుంచి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఆ ఇదైతే లేదు, ఆ థ్రెట్ అయితే లేదు. కానీ వీటికన్నిటికీ చూస్తే కొంచెం ప్రజల్లో కూడా ఈ రకంగా ఆలోచించడం మొదలుపెట్టారా, అంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్లను మర్చిపోలేకుండా ఉన్నారా. సో కొన్ని కొన్ని వైఫల్యాలు బీజేపీలో ఉన్నాయి, ఉన్నా కూడా ఇది ఎక్కువ డామినేట్ చేస్తుందా. ఒకటి కాశ్మీర్ ఇష్యూ కానివ్వండి, ఇలాంటివన్నీ మనం చైనాతో వార్ కానివ్వండి, పాకిస్తాన్ని ధీటుగా ఎదుర్కోవాలనుకోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే యువతకి కొంచెం అట్రాక్ట్ చేసినట్టే కనపడుతుంది బీజేపీ. అంటే ఎలా ఉందంటే ఏదైనా డేరింగ్ డెసిషన్స్ తీసుకోగలుగుతుంది అనే ఒక నినాదంతో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో కూడా అవి వాటి బీజేపీ ఆధిపత్యం అనేది స్టార్ట్ అవుతూనే వస్తుంది. ఇంక ఇలాగే గాను కొనసాగితే నెక్స్ట్ కూడా బీజేపీ ఫామ్ చేసేటట్టే కనపడుతుంది. అండ్ అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే బీజేపీ ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో చూస్తే సెకండ్ ప్లేస్లో ఉంది మనకి. నెక్స్ట్ సారికి తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ అనే పదం వినిపించదు, ఆ పార్టీ పేరే ఇంకా కనిపించదు అంటారా? మరి ఖచ్చితంగా ఇక్కడ ఎట్లాగంటే ఒక టైంలో బండి సంజయ్ గారు ఉన్నప్పుడు అయితే ఒక రేంజ్లో బీజేపీ అనేది కాంగ్రెస్ను దాటుతుంది అనేటట్టు ఉండింది. ఎందుకో వాళ్ళు సడన్గా అధ్యక్షుడిని మార్చారు, అధ్యక్షుడిని మార్చిన తర్వాత కొంచెం తగ్గింది. సో తర్వాత అది కాంగ్రెస్ పుంజుకోవటానికి అవకాశం వచ్చింది. సరే ఇప్పుడు కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, అంటే రేవంత్ రెడ్డి గారి సొంత ఇమేజ్ కూడా కొంచెం ఉంది. సరే ఆయన కాంగ్రెస్ ఉండటం ఒకటి, ఇంకోటి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అనే ఒక నినాదం కూడా ఉంది కాబట్టి ప్రజల్లో ఒక ఛాన్స్ మళ్ళీ ఇచ్చి కూడా చూస్తున్నారు. సో ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏమైనా నిరూపించుకోగలుగుతారా కాంగ్రెస్? ఏంటి బీఆర్ఎస్కి 10 ఏళ్ళు చూశారు ప్రభుత్వం ఎట్లా ఉండింది, 10 ఏళ్ళు వీళ్ళు చేసిన పనులు ఏంటనేది చూశారు కేసీఆర్ గారిని. సో కేసీఆర్ గారి వైఫల్యాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇక్కడ. సో ఇంకా నెక్స్ట్ అనుకుంటారు కదా బీజేపీకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఆటోమేటిక్గా వస్తుంది. అంటే రాష్ట్రంలో ఎలా ఉంటుంది అనేది, అంటే మనం నేషనల్ ఇది పార్టీ కింద మనం తీసుకొని ఇప్పుడు మనకు ప్రధానిగా మోడీ ఉన్నారు అది వేరే, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంటుందనే ఆలోచన మళ్ళా ప్రజలకు రావచ్చు. అంటే ఇక్కడ వైఫల్యాలు అనేది బీఆర్ఎస్లా కనపడ్డాయి, కాంగ్రెస్ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు రూల్ చేస్తుంది, ఈ 5 ఏళ్లలో వీళ్ళ వైఫల్యాలు ఎక్కువ కనపడతాయి, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండటం, సో కొంచెం కొంచెం బీజేపీ కూడా పుంజుకోవటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా బీఆర్ఎస్లో నాయకులు ఇప్పటికే పక్క చూపులు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ చాలామంది తెలుగుదేశంలో టచ్లో కూడా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళకి ఏంటంటే
ఫస్ట్ నుంచి తెలుగుదేశంతో ఉన్న అనుబంధం వాళ్ళకు ఉంది. అంటే బీఆర్ఎస్ లో చాలా మంది తెలుగు వలస వచ్చిన, అంటే ఆ టైంలో తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు. సో రేపు పొద్దున వాళ్ళకి అనిపిస్తుంది కదా, సో ఈ పార్టీలో ఇప్పుడు బీజేపీ పుంజుకుంటుంది, సో తెలుగుదేశంలో మనకు ఆల్రెడీ అక్కడ ఉన్న పనిచేసిన అనుభవం ఉంది, సో క్యాడర్ ఉన్నారు. సో ఒక రకంగా చూసుకుంటే బీజేపీ కన్నా బెటర్ క్యాడర్ తెలుగుదేశంకు ఉంది తెలంగాణలో కూడా. సో క్యాడర్ అనేది చెక్కు చెదరకుండా ఉంది. సో క్యాడర్ ఉన్న పార్టీకి కూడా రావాలనేది బీఆర్ఎస్లో ఉన్న నాయకులకైతే ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి తెలుగుదేశంలో ఉన్న వాళ్లే కాబట్టి. సో ఆ రకంగా వాళ్ళు మళ్ళా తెలుగుదేశంకి రావడానికి మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి, సో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆటోమేటిక్గా అది కూడా తగ్గే అవకాశం ఉంది కదా. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ సైడ్ చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీకి అట్రాక్ట్ అవుతున్నారు అనుకోవచ్చా మరి మనం? అంటే ఇప్పటి వరకు చూసాము ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్న చాలా వరకు కాంగ్రెస్ వైపు చూసింది, కానీ ఇప్పుడు మాత్రం అందరూ బీజేపీ వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది, అది వాస్తవం అంటారా మేడం? అంటే ఇప్పుడు మనకు పక్క రాష్ట్రాలలో జరిగే ఎలక్షన్ ఇది, సో ఇది ఖచ్చితంగా పడుతుంది, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళా ప్రధాని పదవికి బీజేపీ క్యాండిడేటే ఉంటారు అనుకున్నప్పుడు, సో వాళ్ళకి ఎక్కడ మనకు అధికారం ఎక్కడుంది అనుకుంటు నేషనల్ పార్టీ అది బీజేపీ అనేది. సో కాంగ్రెస్కి ఇంకా ఆ స్థానాలు రావట్లేదు, కాంగ్రెస్ పుంజుకుంటుంది అనుకున్న టైంలో కూడా మళ్ళీ అది తగ్గిపోతా వస్తుంది మళ్ళా. సో అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా ఎలా ఉంటుంది, అధికారం ఉన్న పార్టీ వైపే ఉండాలనుకుంటారు, అదో నేషనల్ పార్టీ కాబట్టి ఎప్పటికైనా అదే లీడ్ చేస్తుంది కదా అనే దానికి. అందుకనే వాళ్ళకి బీజేపీ అయితే బెటరు. కాంగ్రెస్లో ఇప్పుడు మనం జరిగిన చోట్ల ఎలక్షన్స్లో పోల్చుకుంటే సో వాళ్ళకి అంత మెజార్టీ రావట్లేదు, బీజేపీయే పుంజుకుంటుంది ఆ ప్లేసుల్లో కూడా అని చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బీజేపీ వాళ్ళు తోనే ఉండటానికి ఇష్టపడతారు. అంటే హర్యానాలో ఎలక్షన్ జరిగినప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ అని చెప్పింది, కానీ తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తేనేమో బీజేపీ, ఎక్కడ చూసినా బీజేపీ హవానే కనిపిస్తుంది. కేవలం దేశంలో 3 రాష్ట్రాలకే కాంగ్రెస్ పరిమితమైంది, మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ మాత్రమే కనిపిస్తుంది. బీజేపీ కూటమితోని బీజేపీ అలయన్స్ ఆ పార్టీలో గెలుస్తూ వస్తుంది. సో ఈ మహారాష్ట్రతోనైతే మహారాష్ట్ర ఎన్నికలతోని అన్నిటికీ చెక్ పడింది అనుకోవచ్చా మనం? అంతే కదా, మహారాష్ట్ర ఎన్నికలతో సో ఒక క్లారిటీ అనేది వచ్చింది ఇప్పుడు. అంటే మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం బీజేపీకి తక్కువ ఇది రావటం, కొంచెం కాంగ్రెస్ పుంజుకుంది అని అనుకున్నారు. సో మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది కదా కాంగ్రెస్ ఇక్కడ. సో మళ్ళీ కాంగ్రెస్లో డౌన్ఫాల్ అవుతుంది, ఈ 5 పరిపాలన మళ్ళీ చూస్తారు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో బీజేపీ అది నెరవేర్చుకోవటమే కానివ్వండి, కొంచెం మన గత ఈ 15 అవుతుంది కంప్లీట్ అవుతుంది బీజేపీ అధికారంలోకి వచ్చి, ఈ 15 చెప్పినట్టు చేశారా లేదా ఇవన్నీ బేరీ చేసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారనేది మళ్ళీ ఒక మేనిఫెస్టో పెడతారు. సో వీనన్నిటి మూలాన ఇప్పుడు రాష్ట్రంలో కూడా ప్రతి స్టేట్లలో కూడా వాళ్ళు బలం పుంజుకుంటున్నారు కదా. ఇప్పుడు మనం తెలంగాణ చూస్తుంటే తెలంగాణలో బలం అవుతుంది అది. సో ఇంకా ఇట్లా తీసుకున్నప్పుడు, అంటే ఇప్పుడు ఒకవేళ కూటమితో కలిపి రేపు పొద్దున ఇక్కడ అన్నీ కూడా పోటీ చేస్తుంది, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నట్టు, సో రేపు పొద్దున అది కూడా ప్లస్ అవుతాయి కదా. సో అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కదా. రైట్ మ్యామ్, రైట్, థ్యాంక్ యూ.